ఇద్దరు కన్యకలు తమ తల్లిదండ్రుల ఆశీస్సులకై సిద్ధమయ్యారు. కృబాదాం ప్రొవిన్స్లో ఉన్న సభ్యులకు ఎంతో ఆనందకరమైన రోజు. తాము తర్ఫీదునిచ్చి దేవునిలో పెంచి పెద్ద చేసిన తమ బిడ్డలు మడికి స్వాతి, కొండేటి ప్రశాంతి మన అందరి ముందు తమ జీవితాన్ని బలిగా అర్పించుకొని అధికారపూర్వకంగా ఎస్డి సభలో సభ్యులవుతున్నారు. 91 సంవత్సరాలకు ముందు స్థాపించిన ఎస్టీ సంస్థను గూర్చి ఒక మాట. ఈయన అత్యల్పులైన వారిలో ఏ ఒక్కరికి మీరు చేసినచో నాకు చేసినట్లే. మత్తయి సువార్త 25:40. ఈ దైవ వచనాన్ని మనన ధ్యానం చేసి దొరికినటువంటి దర్శనముతో దీప్తులై ఆత్మాభిషేకమును పొంది కరుణాద్ర స్నేహముతో నింపబడి కేరళ రాష్ట్రంలో అప్పటి వరకు ఎవరూ కనీసం ఊహించని విధముగా ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందడుగు వేశారు వెనరబుల్ ఫాదర్ వగ్గీస్ పయ్యపల్లి గారు. 1927 మార్చి 19వ తేదీన ఆలువ పట్టణంలో చునంగం వెళ్ళి గ్రామంలో ఈ సభ స్థాపించబడినది. అప్పటి ఎర్నాకుళం ఆర్చ్ బిషప్ మార్ అగస్టిన్ కందత్తిల్ గారు ఈ సభను ఆశీర్వదించి అనుగ్రహించి దైవ కరుణ అనుభవించి ఆ కరుణ నిరాశ్రయులు పీడితులు అయిన వారికి పంచిపెట్టి యేసుక్రీస్తు యొక్క దౌత్యం కొనసాగించాలనేదే ఈ సభ యొక్క ఆశయం. పూజ్యులైన తండ్రి గారా, సమర్పిత జీవితం కొరకు మేము తర్ఫీదునిచ్చి తీర్చిదిద్దినటువంటి ఈ కన్యగలను ప్రతిష్టాకర్మము ద్వారా శ్రీ సభతో గాఢమై బంధించాలని, అంకిత జీవితమునకు సూచనగా సభావస్త్రమును ఆశీర్వదించి వీరికి అందించాలని సిస్టర్స్ ఆఫ్ ద డెస్టిట్యూట్ సభ తరపున మేము మనవి చేయుచున్నాను. ప్రియమైన బిడ్డలారా, మీరు ఏమి కోరుచున్నారు? సిస్టర్స్ ఆఫ్ ద డెస్టిట్యూట్ సభావస్త్రాలను పొంది ఆ సభలో సభ్యత్వం పొంది సభ నియమములకు అనుగుణముగా జీవిత శైలిని మలుచుకొని
యేసు ప్రభుని మరింత సన్నిహితముగా వెంబడించడానికి ఆశించుచున్నాను. సర్వశక్తివంతుడైన దేవుడు మిమ్ము దీవించుగాక. మీ ఆశయమును దేవుడు ఫలప్రదము చేయనుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీరు కాదు నేను మిమ్మెన్నుకున్నానని క్రీస్తు ప్రభు దేవాది దేవుని కృపావర ప్రసాదములు సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ న్యోన్య సహవాసము మీ అందరితో నుండునుగాక. పిలువబడిన వారెందరో ఎన్నుకొనబడిన వారు కొందరే. క్రీస్తునాథునిందు ప్రియమైన దైవ ప్రజలార, పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ మత్యాస్ గారికి, ఫాదర్ ప్రకాష్ గారికి, మన సోదరి కొండేటిని ఈ మఠానికి పంపినవారు, ఇతర గురువురేణులకు, దైవాంకితులైన కన్యాస్త్రీలకు, ప్రియమైన దైవ ప్రజలకు, ఈరోజు చాలా ఆశీర్వాదకరమైన రోజు. దేవుడు మనలో నుండి, ముఖ్యంగా గృహస్థ క్రైస్తవులైన మీలో నుండి ఇద్దరు వ్యక్తులను, ఇద్దరు స్త్రీ నారీమణులను దేవుడు తన సేవకు పిలుస్తున్నాడు. గొప్ప విషయము. వాళ్ళ క్లాసులో ఎంతోమంది ఉంటారు, వారు ఈ దైవాంకిత సేవకు ఈ మఠములో ప్రవేశించినప్పుడు, నేను ముఖ్యంగా అభాగ్యుల సభ, సిస్టర్స్ ఆఫ్ ద డెస్టిట్యూట్, అభాగ్యులు, వాళ్ళ కోసం సేవ చేస్తున్న వారందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా మదర్ జనరల్ సిస్టర్ రైసీ గారికి, ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ లాన్సీ మరియా గారికి, ఇతర కన్యాస్త్రీలందరికీ నేను శుభాభినందనలు తెలుపుతున్న. వాళ్ళు చేసే సేవలు చాలా గొప్పవి. మదర్ తెరేసా లాంటివి. అభాగ్యులంటే ఈ లోకంలో నరకయాతన, ఈ లోకంలోనే నరకయాతన అనుభవించే వాళ్లకు ఓదార్పు, స్వస్థత, ఆదరణ. ఇంత గొప్ప సేవ కనుక ఈ సభను అభినందిస్తూ, ఈ సభలో చేరటానికి మన ఇద్దరి కుమార్తెలు కొండేటి ప్రశాంతి వరంగల్ పీఠము నుంచి, మదికి స్వాతి ఏలూరు పీఠము నుంచి, కనుక ఏలూరు పీఠము నుంచి వచ్చిన గురువరేణులకు, కన్యాస్త్రీలకు, ఈ మన స్వాతి తల్లిదండ్రులకు హార్దిక స్వాగతం. కనుక మన ఇద్దరి సోదరిమణులను స్వాతి ప్రశాంతిని అభినందిస్తూ మనం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాము. కనుక ఇది మొదటి మాట పట్టు, మొదటి పాట పట్టు మాత్రమే. ఈరోజు నుంచి వారు ఈ సభలో నిండుగా ప్రవేశిస్తూ సభ వస్త్రాలు ధరించి ఇంకా దేవుని సేవకి పూర్తిగా అంకితమైనామని ప్రమాణం చేయబోతున్నారు. కనుక దేవుడు వీరి ప్రమాణమును ఆశీర్వదించినట్లు, వీరికి శిక్షణ ఇచ్చేటప్పుడు ఎంతోమంది సిస్టర్లు, ఫాదర్లు, బ్రదర్లు, ఇంకా సామాన్య క్రైస్తవులు కూడా సేవలు అందించి ఉంటారు. వారందరికీ కూడా వందనాలు చెబుతూ దేవుడు ఈ రోజును ఆశీర్వదించమని. ముఖ్యంగా నిన్న మొన్న మన దేశంలో సైనికులను హతమార్చారు ఉగ్రవాదులు, నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు. పేపర్లలో, టెలివిజన్లలో ఎక్కడ చూసినా వారిని అభినందిస్తున్నారు. దేశ సేవ కోసం 43 మంది సజీవంగా అక్కడే ప్రాణాలు ఇచ్చారు. దేశ సేవ కోసము వారి త్యాగము ఎంతో గొప్పది. అదేవిధంగా మన స్త్రీ సభలో కూడా అలాంటిది ఒకటి ఉంది, మనం గుర్తించాం. ఒక ఇద్దరు యవ్వనులు దైవ సేవ కోసం తమ ప్రాణాలని, తమ జీవితాలని జీవిస్తూ మరణిస్తారు, మరణిస్తూ జీవిస్తారు. వారిని ఒకసారి ఈ విధంగా హతసాక్షులైనారు. వీరు ఈ విధంగా దైవాంకితులు అనేది మన స్త్రీ సభలో చాలా గొప్పది. సమర్పిత జీవితము కనుక వీరు నిండుగా అలాంటి జీవితము జీవించటము మనిషికి అసాధ్యమైనను, దేవుని కృపతో అది సాధ్యం. కనుక అసాధ్యమయ్యే వర ప్రసాదములను ఇవ్వమని కోరుకుంటూ చక్కటి ఉపోద్ఘాతాన్ని విన్నాము, చాలా విషయాలు తెలుసుకున్నాము. వీళ్ళ సభను గురించి కూడా కన ఆనందంతో, ఇంతమంది గురువుల సమక్షంలో దైవాంకితులు, ఇంతమంది
మన వరంగల్ ఈరోజు ఆశీర్వాదాలతో నింపబడుతుందని భావిస్తున్నాను. కనుక అందరం మదర్ జనరల్ గారు కూడా వచ్చేసారు, ప్రొవిన్షియల్, ఇంత గొప్ప కార్యం వారికి. కనుక దైవ పిలుపులు తక్కువయ్యే ఈ కాలంలో తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని పెద్ద చదువులకి అటు ఇటు పంపే ఆలోచనలో ఉన్నారు. కనుక ఇలా దేవుని సేవకు పంపిన మా వీరి తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను. కనుక ఇక్కడ కుడిగో నలుగురు ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు వీళ్ళు. ఇక ప్రసంగం సువార్త అయిన తర్వాత, ప్రసంగం అయిన తర్వాత ఇక దేవుడికి అప్పగిస్తారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు మా వాళ్ళు కాబట్టి ఈ తల్లిదండ్రులు కూడా గట్టిగా ఒకసారి మనం చప్పట్లు కొట్టి అభినందించుదాము. పూజ ప్రారంభంలో దేవుడు చేసిన సకల మేలులకు శ్రీ సభలో దైవాంకితులు సమర్పిత జీవితము ఎంతో గొప్ప వరం. దాన్ని ఇచ్చినందుకు దేవునికి వందల వందనాలు చెబుతూ, అదేవిధంగా మనము చేసిన పాపములను, లోపములను, మన తప్పిదములను గుర్తుకు తెచ్చుకొని పాపక్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనంతర నిత్య జీవన బాటలు నడిపించుదురు కాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. దైవ పిలుపులను ఇద్దరిని మనకు ఇచ్చినందుకు దేవుని స్తుతించుచు గ్లోరియా పాట అందరం కలిసి ప్రార్థించుదాము, పాడుదాము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా, శాంతి కలుగును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తు ప్రభును అతి సన్నిహితముగా అనుసరింపవలెనడు దృఢ సంకల్పమును నా నీవు మా ఈ సోదరీమణులలో ప్రవేశపెట్టి ప్రేరణించితివి.
వీరిప్పుడు ప్రారంభించు దీక్షా ప్రయాణమునకు శుభాంతమును దయచేయమని ప్రార్థించుచున్నాము. తద్వారా వీరు నీకు ఆమోద్యమగు సేవార్పణ అర్పించి ధన్యతనందురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి ఇగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను అభిషేకించి తిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని నేను యావే ప్రభు, నాకెట్లు మాటలాడవలెనో తెలియదు, నేను బాలుడను అని పలికి తిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను, నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను, నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును, నీవు వారికి భయపడనక్కరలేదు, ఇది ప్రభుడనైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో పలుకులను నీ నోట పెట్టుచున్నాను, ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారం ముసగి తిని నీవు వానిని పెళ్ళగించుటకును కులద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవగుదువు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హృదయమా ప్రభువును స్తుతింపుము, నామ శరీరమా దేవుని కీర్తింపుము, నా హృదయమా ప్రభువును స్తుతింపుము, ఆత్మ శరీరమా దేవుని కీర్తింపు. ప్రభు సైన్యమునారా భూలోక ప్రజనారా దేవుని పూజింపు. రెండవ పఠనము పునీత పావులు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. కానీ నేను లాభముగా లెక్కించుకునదగిన వానిని అన్నిటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే గాక అంతకంటే అధిక విలువగల దానికై అనగా నా ప్రభు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగాని పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నిటినీ చిత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయుడైనందువలన పొందదగినది నాదని చెప్పుకునదగినది అగునీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునటువంటిదై విశ్వాసముపై ఆధారపడి ఉండును.
ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలనన్నది నా కోరిక. క్రీస్తును తెలుసుకునవలననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలనన్నది నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలననియు మృత్యువునందు ఆయనను పోలి ఉండవలనన్నది నా కోరిక. సాధ్యముగు నేని మృతులలో నుండి పునరుత్థానము పొందవలనన్నది నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణునైతిని గాని పరిపూర్ణుడనైతిని గాని చెప్పుకొనను. ఏలయనా, నేను ఇప్పటికీ క్రీస్తు యేసు సొంతమైతిని. ప్రభువాక్కు. స్వనికి వందనములు. నేను నిన్ను ఎన్నుకొంటిని, నిను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిను మాతృ గర్భమున రూపింపమును నేను నిన్ను ఎన్నుకొంటిని, నిను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము నుండి, యేసు శిష్యులతో ఇట్లు పలికెను. గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని కోల్పోవును, కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించేవాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను, నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటునని నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల
వానిని నా తండ్రి గౌరవించును. ఏది క్రీస్తు సువిశేషము, క్రీస్తు మీకు స్తుతి కలుగునుగా. నీవు నీ మాతృగర్భమున రూపొందక మునుపే నేను నిన్నెరిగి ఉన్నాను. నేను నాకు నిన్ను అంకితము చేసుకున్నాను అని మొదటి పట్టణంలో దైవ పిలుపులోని ఒక అంశాన్ని గురించి మనం విన్నాము. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈనాడు మనము దేవుని తెలుసుకున్న వారు ఎంతో అదృష్టవంతులు, ఆశీర్వదింపబడిన వారు. మనమందరం ఇక్కడ విశ్వాసములో దేవుని తెలుసుకున్నాము. మరి ఈ ఇద్దరు కన్యకమణులు ఇంకా ఎక్కువగా నోషెట్లో గత 3 సంవత్సరాలు దేవుని తెలుసుకొని ఆయన్ని అనుసరించాలి, పూర్తిగా మేము దైవాంకితలము కావాలి అనే ఆశతో ఇదిగో ఈ పీఠం ముందుకు వచ్చారు. కనుక తెలుసుకోవటం మాత్రం సరిపోదు, నిజ దేవుని కలుసుకున్నవారు మరింత ధన్యులు అని మన పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారు స్వార్థానందం అనే లేఖలో స్వార్థను తెలుసుకున్నవారు ధన్యులు, కానీ ఆ స్వార్థ వీరుడు కర్త కర్మ క్రియ అయిన క్రీస్తుని కలుసుకున్నవారు ఇదిగో ఈ జీవితంలో మఠవాస జీవితంలో వీళ్ళు తెలుసుకోవటం మాత్రమే కాదు ప్రభుని కలుసుకోవటము, ముఖ్యంగా పేదల్లో బీదల్లో అనాథుల్లో అన్నార్థుల్లో అభాగ్యుల్లో అదృష్టహీనుల్లో వీళ్ళు ఆ ప్రభుని కలుసుకోపోతున్నారు. మరి ముఖ్యంగా ఈ సభలో అభాగ్యుల సేవా సంస్థ సిస్టర్స్ ఆఫ్ డెస్టిట్యూట్, ఈ లోకంలో ఇంకంతకంటే ఎక్కువ పాత నిబంధనలో యోబుని గురించి విన్నాము, ఆయనకి దేహం నిండా వ్రణాలైనప్పుడు కూడా ఆయన దేవుడు నన్ను వదలడు, నన్ను పరీక్షిస్తున్నాడే కానీ నన్ను వదిలిపెట్టలేదు అనే విశ్వాసంతో ఎలా జీవించాడు. అదేవిధంగా అలాంటి వారికి, అలాంటి విశ్వాసం లేని వారికి, దేవుని దూషించేవారికి మాకే మా కర్మ అని, ముఖ్యంగా మన భారతదేశంలో కష్టాలకు నష్టాలకు దేవుని దూషించే వాళ్లే కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకునే వాళ్ళు తక్కువ. కనుక అలాంటి వారిని కూడా చేరదీస్తూ సేవ చేయటానికి ముందుకు వస్తున్నారు. మనకందరికీ తెలుసు మదర్ తెరేసా గారు, ఇప్పుడు పునీత కలకత్తా పురి తెరేసా అని పరిశుద్ధ పాపు గారు బిరుదు ఇచ్చారు. ఒకసారి మదర్ తెరేసా గారు ఒక వ్యక్తికి ఒంటి నిండా పుండ్లే వాసన, చాలా 4-5 రోగాలు కలిసిన పుండ్లు, నీరు రక్తము కారుతుంది, అలాంటి వాళ్ళకి ఆ గాయాలు శుభ్రపరుస్తూ ఉంది మదర్ తెరేసా గారు. అప్పుడు ఇతరులు కాదు, ఆ బాధపడే వ్యక్తిని ఎవరికైతే శుభ్రం చేస్తుందో ఆ వ్యక్తి అన్నాడట, మదర్ నేను 10 లక్షల రూపాయలు ఎవరైనా నాకు ఇచ్చినా కానీ నేను మాత్రం ఇలాంటి పని చేయనే చేయనని ఆయనే తనను తాను అసహించుకుంటూ తన కర్మకి తానే బాధపడుతూ తన గాయాలను శుభ్రపరుస్తున్నా ఎంతో కృతజ్ఞత హృదయంతో నిండిపోవాలి కానీ ఇలా అన్నాడు. అప్పుడు మదర్ తెరేసా కూడా అన్నదంట, నేను కూడా ఎవరైనా 10 లక్షలు ఇస్తే నేను కూడా చేయను, 10 లక్షల కోసం చేయను కానీ క్రీస్తు కోసం నేను చేస్తాను. ఇలాంటివి ఇంకా ఎంత ఘోరమైన కానీ అందరూ తృణీకరించిన వారిని కూడా నేను క్రీస్తు పేర. కనుక ఇద్దరు వ్యక్తులు ఈ దైవ సేవ తిరుసభలో గొప్ప పిలుపు, ఒక ప్రత్యేకమైన పిలుపు. జీవితంలో మనిషి తీసుకునే నిర్ణయాలు ఎన్నో ఉంటాయి కానీ మనిషి తన జీవితంలో చేసే ముఖ్యమైన నిర్ణయము పెళ్లి చేసుకునేటప్పుడు తమ జీవితాన్ని ఇంకొక వ్యక్తితో కలిసి జీవించి దైవ సేవ కుటుంబ సేవ చేయటానికి తీసుకునే నిర్ణయము గొప్పది. ఆ గృహస్థ జీవితాన్ని వివాహ జీవితాన్ని వదిలిపెట్టి వేరే దైవాంకితులయ్యే వాళ్ళు కూడా వాళ్ళు జీవితంలో తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయం, దీనికంటే ఇంకా ముఖ్యమైనది ఏది ఉండదు,
కనుక ప్రియమైన స్వాతి ప్రశాంతి, మీరిద్దరూ కనుక పూర్తి స్వేచ్ఛతో ఇక్కడికి వచ్చారు. 3 సంవత్సరాలు దైవ జ్ఞానంతో నింపబడి ఈరోజు ప్రతిజ్ఞ చేయబోతున్నారు. కనుక క్రీస్తు కోసమే, ఎవరి కోసమో కాదు, మదర్ తెరేసా వారి ఆ గాయాలను కడిగినట్లుగా మీరు ఈ ఎస్డి సంస్థ ఇక్కడ చేస్తున్న సేవ, అనాథులకు, అభాగ్యులకు, వికలాంగులకు చేస్తున్న సేవ నేను కళ్ళారా చూశాను. కనుక అలాంటి సంస్థలో చేరుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ కనుక క్రీస్తు కోసమే, క్రీస్తులోనే, క్రీస్తు ద్వారానే. యోహాను సువార్త మనం విన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయం అందరికీ తెలుసు, ద్రాక్షావల్లి రెమ్మలు. క్రీస్తులోనే, క్రీస్తుతోనే, క్రీస్తు ద్వారానే ఉంటే మీరు ఫలిస్తారు. క్రీస్తులోనే, క్రీస్తుతోనే, క్రీస్తు ద్వారానే. ఇన్ క్రైస్ట్, విత్ క్రైస్ట్ అండ్ త్రూ క్రైస్ట్ ఉంటేనే మీరు. ముఖ్యంగా ఈ కాలంలో మట్టవాస జీవితానికి చాలా పరీక్షలు వస్తున్నాయి, అనేకమైన ఆకర్షణలు ఉన్నాయి బయట. కనుక తర్వాత మీరు చేపట్టే వ్రతాలు, 3 వ్రతాలు కూడా చాలా క్లిష్టమైనవి. ఈరోజు దేవుని ముందు సర్వసంపూర్ణ పరిత్యాగులై నేను విరక్తత్వంతో జీవిస్తాను, జీవితకాలం అంతా నేను ప్రభువుకి అంకితమై వివాహాన్ని కూడా పక్కన పెడతాను. కనుక వారు అలాంటి సేవలో ముందుకు పోయేటట్టు పరిశుద్ధాత్మతో, దేవుని సహాయంతో అన్నీ సాధ్యమే. మరియమాతకు కూడా అదే చెప్పారు. ఇదేలాగంటే దేవునికి అసాధ్యమైనది లేదు అని. అప్పుడు మరియమాత నీ చిత్తమే నెరవేరుగాక అన్నది. అదేవిధంగా మీరు కూడా ఎన్ని అనుమానాలున్నా, ఎన్ని భయాలున్నా, ఈరోజు వాటిని పక్కన పెట్టి మీరు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, నాకు కూడా దేవుని సహాయంతో ఏ అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పగలిగే గట్టి విశ్వాసము, నమ్మిక, దేవు ప్రేమ అనుసుగనములతో మిమ్మల్ని దేవుడు దీవించుతురు కాక. ఆమేన్. యేసును జీవిత భాగస్వామిగా చేసుకొని వారి యొక్క రక్షణలో ఉండి వారి హితమును పాటించటానికి ఉన్న దివ్య ఆహ్వానాలే ఈ ప్రమాణాలు. వ్యక్తిగత స్వేచ్ఛతో ఎటువంటి బహిరంగ ఒత్తిడి లేకుండా ముందుకు వచ్చినటువంటి ఈ కన్యకలకు ఈ ప్రమాణాలు పాటించటానికి కావలసిన జ్ఞానాన్ని తెలుసుకొనుటకై పీఠాధిపతులు వారిని ప్రశ్నిస్తారు. ప్రియమైన మదికి స్వాతి, కొండేటి ప్రశాంతి, మీ స్వతంత్ర నిర్ణయానుసారముగా మనస్సాక్షిగా ఈ సిస్టర్స్ ఆఫ్ ద డెస్టిట్యూట్ సభలో సభ్యురాలుగా ప్రమాణం చేయటానికి సిద్ధముగా ఉన్నారా? దేవుని దయపై ఆధారపడి నా స్వతంత్ర నిర్ణయముతో మనస్ఫూర్తిగా ఈ సన్యాస సభను పూర్తిగా అవగాహన చేసుకుని సిస్టర్స్ ఆఫ్ ద డెస్టిట్యూట్ సభలో సభ్యురాలుగా చేరుటకు సిద్ధమయ్యాను. తండ్రి దేవుని చిత్తానుసారము సేవక రూపము దాల్చి సిలువ మరణం వరకు విధేయులై మానవుల రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసిన యేసుని అనుసరించి విధేయత అని ప్రమాణము ద్వారా దేవునికి సంపూర్ణముగా సమర్పించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? దైవానుగ్రహము వలన నేను సిద్ధముగా ఉన్నాను. ప్రభు యేసుతోను తల్లి స్త్రీ సభతోను ఐక్యమై బ్రహ్మచర్య వ్రతం పాటించి మానవ సేవ కోసం అర్పించుకొనుటకై మీరు సిద్ధముగా ఉన్నారా? దైవానుగ్రహము వలన నేను సిద్ధముగా ఉన్నాను. సంపన్నుడై ఉండి కూడా సామాన్య జీవితాన్ని, పేదరికాన్ని అనుభవించిన యేసుని అనుసరించిన వచ్చిన మీరు కూడా అటువంటి సాధారణ జీవితాన్ని, దారిద్ర్యమును స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నారా? దైవానుగ్రహము వలన నేను సిద్ధముగా ఉన్నాను. మిమ్మల్ని ఈ మఠవాస జీవితానికి పిలిచినటువంటి దేవుడు చివరి వరకు ప్రామాణికముగా ఉండుటకై అన్ని కృపావరములతో మిమ్ము దీవించునుగాక. తమను తాము దైవ సేవ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారని గుర్తించుటకే ఈ సభావస్త్రము. ఇప్పుడు ఈ వస్త్రములను, పరిశుద్ధ శిలువను, జపమాలను ఆశీర్వదించి తండ్రి గారి చేతుల మీద కన్యలకు అందజేస్తారు. మా కర్త అయిన సర్వేశ్వర, మీరెన్నుకున్న వారి ప్రత్యేకతను సూచించటానికి ప్రత్యేక వస్త్రాలు మీ పరమ రహస్యాన్ని వీరి జీవితంలో ప్రకాశింపచేయటానికి ఈ పరిశుద్ధ శిలువను మరియు జపమాలను ఆశీర్వదించండి.
మీ కుమారుడు మీ పట్ల చూపిన ప్రేమను విధేయతను ఆదర్శముగా తీసుకొని మీరు నిస్వార్థ సేవ చేయుటకు కావలసిన శక్తిని కలిగిందురుగాక. మీలోని పాత స్వభావమును తొలగించి క్రీస్తు యేసునందు నూతన జీవమును పొంది నిష్కలంక హృదయములతో వారి ప్రియ వధువుగా సర్వమును అర్పించుకోవటానికి దేవుడు మిమ్మలను ఈ మీ సభ వస్త్రాలను జపమాలను శిలువను ఆశీర్వదించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున స్వీకరించుడి ఈ శుభ్ర వస్త్రము పూజమై ఉంచుడి ఈ దివ్య వస్త్రము మీరు స్వీకరించుడి ఈ శుభ్ర వస్త్రము పూజమై ఉంచుడి ఈ దివ్య వస్త్రము లోకాడంబరములన్నింటినీ త్యజించి తమ సమర్పణ జీవితానికి అనుగుణంగా ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించి జీవిత సమర్పణకై సిద్ధమైనారు. దేవుని ప్రత్యేకమైన కృపావరములు పొందిన వీరు ఈ సమర్పణ జీవితాన్ని జీవిస్తారు. తమ జీవిత సమర్పణ పూర్తి స్థాయిలో ఫలించటానికి కావలసిన శక్తి పొందుటకై పవిత్రాత్మ వరాలతో నింపబడుటకై మోకరించి ప్రార్థన చేసే వీరితో కలిసి మనము కూడా ప్రార్థన చేయుదము. దయచేసి అందరూ మోకరించండి. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తు దయ చూపండి, క్రీస్తు దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. శుద్ధ మరియమ్మ గారా వేడుకోండి, సర్వేశ్వరుని పరులైన సర్వేశ్వరా మమ్ము రక్షించండి స్వామి,
సకల కీడుల నుండి రక్షించండి స్వామి, సకల పాపముల నుండి రక్షించండి స్వామి, నిత్య మరణము నుండి రక్షించండి స్వామి, మీ మనుష్య అవతారము వలన రక్షించండి స్వామి, మీ మరణ పునరుద్ధానము వలన రక్షించండి స్వామి, మీరు పంపిన పవిత్రాత్మ వలన రక్షించండి స్వామి, మీ పవిత్ర తిరుసభను సంరక్షించి కాపాడండి, మా ప్రార్థన మా పాపు గారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలో ఉన్న వారిని మీ సేవయందు ప్రామాణికులనుగా చేయండి, మీరు ఎన్నుకొనిన వీరిని పవిత్రపరచి ఆశీర్వదించండి, సకల ప్రజలకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి, మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి, సజీవ దేవుని స్థితుడైన యేసువా, మీరు ఎన్నుకొనిన మడికి స్వాతి మరియు కొండేటి ప్రశాంతిని దీవించి ఆశీర్వదించండి, మీ విశ్వాసుల ప్రార్థనను దయతో ఆలకించండి. సర్వమును సమర్పించిన ఈ కన్యకలను ఆశీర్వదించండి. పునీతుల సుమాత్రకను అనుసరించి మీకు ప్రీతికరమైన జీవితం జీవించడానికి వీరికి తోడ్పడండి. సర్వమునకు అధిపతి అయిన దేవ, ఈ కన్యకల హృదయాలలో మీరు కలిగించినటువంటి ఈ మంచి ఆశయమును ఫలింపచేయండి. ఆమేన్. ఈ కన్యకల జీవితంలో అతి ముఖ్యమైన సమయం ఇది. సభావ్రతాలను పాటించదమని మదర్ ప్రొవిన్షియల్ సమక్షమున ప్రమాణం చేస్తారు. యేసు ప్రభువుకు వధువుగా జీవిస్తామని, ఆయనకు నిరంతరం సాక్ష్యమిస్తామని చాటి చెప్పుచున్నారు. నిత్య స్తుతికి పాత్రులైన పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వర, శ్రీ సభలో ప్రేమకు చిహ్నముగా నా జీవితాంతము నిలవాలని నా జీవిత సర్వస్వము మీకు బలిగా సమర్పించుకొనుచున్నాను. ఈ మంచి ఉద్దేశమును పరిపూర్తి గావించుటకు ఓ దేవా, మదర్ ప్రొవిన్షియల్ గారి సమక్షమున నేను సిస్టర్ స్వాతి మడికి, సిస్టర్ ప్రశాంతి కొండేటి ఒక సంవత్సరము కోసం విధేయత, విరక్తత్వము మరియు పేదరికము అను మూడు వ్రతాలను సిస్టర్స్ ఆఫ్ ద డెస్టిట్యూట్ సభ నియమముల ప్రకారము జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. దయతో ఈ నా జీవితార్పణను స్వీకరించి నేను ఈ వ్రతాలను ప్రామాణికముగా పాటించుట ద్వారా మిమ్మును, మీ ప్రజలను సేవించ
మీ అపార అనుగ్రహములను నాపై ప్రసరింపచేయండి. ఆమేన్. నూతన దైవాంకితులు తమ వ్రతార్పణ పత్రాలపై సంతకం చేసి మదర్ ప్రొవిన్షియల్ గారి చేతికి అప్పగిస్తారు, మరియు ఈ ప్రమాణ పత్రాలను మదర్ ప్రొవిన్షియల్ బలిపీఠంపై సమర్పిస్తారు. పరిశుద్ధమును సజీవమును దేవునికి ప్రీతికరమైన ఒక బలిగా మీరు చేసిన ఈ సమర్పణము సర్వేశ్వరుడు స్వీకరించునుగాక. ఇక తండ్రి గారు వీరిని సిస్టర్స్ ఆఫ్ ద డెస్టిట్యూట్ సభా సభ్యులుగా ప్రకటన చేస్తారు. సార్వత్రిక స్త్రీ సభలు మఠవాస జీవితం కోసం నియుక్తులైన ఈ నవకన్యలు ప్రేమామయుడైన తండ్రికి ప్రియ బిడ్డలుగా ప్రతిష్ఠింపబడి స్త్రీ సభకు శిరస్సు అయిన యేసు ప్రభువుని వధువుగా అర్పింపబడి ఐక్యమున కూటైన పవిత్రాత్మక సాక్షులుగా ఎన్నుకొనబడిన వారినిగా మీరు చిత్తగించి తిరిగి ఓ దేవ ప్రార్థనా జీవితం ద్వారా దేనితో ఐక్యమై సహృదయంతో మఠవాస జీవితంలో స్నేహభావం పాటించటానికి ప్రేషిత కార్యం ద్వారా సభ సేవ నిర్వహించటానికి సిస్టర్స్ ఆఫ్ ద డిస్టిట్యూట్ సభా సమూహములో వీరు పూర్తిగా బంధింపబడుదురు గాక. పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సిస్టర్స్ ఆఫ్ ద డిస్టిట్యూట్ సన్యాస సభ నియమావళి నూతన దైవాంకితులకు ఇవ్వబడును. అంధకారములో నిత్య ప్రకాశవంతమైన వెలుగును దీపంలో వెలుగొందదలచిన వారే ఈ కన్యకలు. అర్పిత జీవితం అనే ఆట స్థలంలో వారి శక్తి నైపుణ్యం కొలది ఆడి విజయం పొందే వారికి విజయ కిరీటం అలంకరించెదరు. ఈ సత్యాన్ని స్మరించుకొని ఇప్పుడు పీఠాధిపతులు నూతన కన్యకలకు వెలిగించిన క్రొవ్వొత్తి మరియు పుష్ప కిరీటం అలంకరిస్తారు. వెలిగే దివ్వలతో స్వర్గీయ వరునికి ఎదురేగి ఆయనతో నిత్య సౌభాగ్యం అనుభవించడానికి దేవుడు మీకు సాయపడును గాక. మంచి పరుగు పరుగిడి గెలిచిన వారికి వాగ్దానము చేసిన మహత్వ కిరీటాన్ని మీరు సొంతం చేసుకోవటానికి దేవుడు మిమ్మల్ని దీవించుతురు గాక. ఒకసారి చప్పట్లు కొడుతూ వీరిని అభినందించుదాం. ఇప్పుడు మనమందరం నిలబడి మన విశ్వాసాన్ని కదులకి విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగలాపుతైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏక సుతులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పిలువబడిన వారెందరూ ఎన్నుకొనబడిన వారు కొందరే అన్న వాచనములోని మనం పరమార్థమును గ్రహించుచు ఇద్దరు వ్యక్తులను మనకు దైవాంకితులుగా ఇచ్చిన దేవుని స్తుతించుచు వారి జీవితానికి మన కథోలిక స్త్రీ సభకు మనందరికీ కావలసిన వరప్రసాదములకే దేవాదేవిని ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్త్రీ సభకు అది నాయకులైన మా ఫ్రాన్సిస్ పాపు గారిని పీఠాధిపతులను గురువులను మఠవాసులను విశ్వాసులను మీ అపరిమితమైన దీవెనలతో నింపి వారికి కావలసిన ఆయురారోగ్య భాగ్యములను దయచేసి స్త్రీ సభకు చక్కని ఆధ్యాత్మిక నాయకత్వము అందించేలాగున దీవించమని అందరూ
మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి నేటి దివ్య బలి పూజను అర్పించి తమ అమూల్యమైన సందేశం ద్వారా వీరి ఆత్మీయ జీవితాలకు కావలసిన ప్రేరణనిచ్చి ఆశీర్వదించి దీవించిన మా ప్రియతమ తండ్రి ఉడుమల బాలగారిపై మీ పవిత్రాత్మ దేవుని శబ్దవర ప్రసాదములను కురిపించి తమ యొక్క సేవలను చేయుటకు కావలసిన కృపను ప్రసాదించమని. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును అన్న వాగ్దానం ద్వారా యెర్మయా ప్రవక్తను ఎన్నుకున్నట్టు ఎన్నుకొనిన మా నవకన్యలపై మీ దీవెనలు కురిపించి పవిత్రమైన జీవితం జీవించడానికి కావలసిన శక్తి నొసగమని. ఈ నవకన్యకలను స్త్రీ సభ సేవకై అంకితం చేసిన వీరి తల్లిదండ్రులపై సోదరి సోదరులపై మీ అపారమైన కృపా కటాక్షములు కుమ్మరించమని. దీనులలో అణగ దొక్కబడిన వారిలో మీ దివ్యముఖమును దర్శించి మీ కరుణకు సాక్షులుగా జీవించడానికి కావలసిన కృపావరాలతో మా అధికారులను ప్రతి ఒక్క ఎస్డి సిస్టర్ని పవిత్రాత్మ శక్తితో నింపమనియు, అలాగే పేదలకై తమ జీవితాన్ని అంకితం చేసిన మా స్థాపకులు ధన్యులైన వర్గీస్ పయ్యపల్లి గారికి పవిత్రతా కిరీటం ధరింపజేయమనియు. సేవలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమతో నింపమనియు, అలాగే వారి బాధలలో రోగములలో తోడునీడయుండి నడిపించమనియు. మా దేశ రాష్ట్రాలను రాజకీయ నాయకులను దీవించి దేశమంతా శాంతి సమాధానాలు విరజిల్లినట్లు వారిని సేవా తత్పరతతో నింపమని. కొద్ది క్షణం మౌనంగా ఉండి మన వ్యక్తిగత విన్నపాల కోసం ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ప్రభువా, దైవాంకితులందరి నిమిషమైన నాడు మీ పీఠ మీద ప్రమాణం చేసిన ఇతర కన్యకామలను నిండుగా ఆశీర్వదించమని, దేశ సేవలో ప్రాణభిక్ష పెట్టిన సైనికులకు ఆత్మవిశ్రాంతి దయచేయమని, జీవిస్తున్న మా అందరిలో స్త్రీ సభ పట్ల ప్రేమ, దేశం పట్ల ప్రేమ దయచేయమని క్రీస్తు ప్రభు నామమును వేడుకొనుచున్నాము. జీవితం దేవాని కానుక జీవన కుసుమం నా ప్రేమ కానుక స్వీకరించు నా జీవిత కానుక అందమైన జీవితం దేవాని కానుక
నేను నీకి మనసునిచ్చావు పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు ప్రేమ కుసుమం నదిలో నాటాను జీవితములో ప్రేమనంత నీకు అర్పింతు జీవితములో ప్రేమనంత నీకు అర్పింతు నాదురుదిలో శాశ్వతంగా నీవు జీవించు సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి కలిపితేన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ మఠవాసుల ప్రథమ ప్రమాణోత్సవమును కొనియాడుచు మేము అర్పించు బలి అర్పణలను ప్రార్థనలు దయతో స్వీకరింపుడు. ఈ నీ సేవకులు ప్రథమ ఫలములు నీ అనుగ్రహముతో విస్తారమైన పంటను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, ఎల్లప్పుడూ నే చోటు నీ కృతజ్ఞత వందనములు చెల్లించదగ్గము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచిత అనుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. సర్వేశ్వరుడు పవిత్రుడు 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 గదాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ప్రభువు నామమునా విజయవారు నందులు. ప్రభువు నామమునా విజయవారు నందులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా.
సర్వశక్తివంతుడవైన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బలి నేర్పించుటకే ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా మీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. నీవు మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును సాగెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన
నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయ చూపుడు. అతడు మీకు అతడు మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించినగాక నువ్వు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జోసెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతి మాలకొంచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను, నీ సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురులను, ఉడుముల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందులో పరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. రేగల తండ్రి, నలు దశలు చెందిన బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులకు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. నిలబడి ఆనందోత్సాహాలతో పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి వండి, మా యొద్ద అప్పుడని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రభువాన్ని కీడుల నుండి రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి.
నీ దయవలన మమ్ము పాపమును నిముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడండి. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నానని, శాంతిని మీకు సకుచున్నాను అని మీ నీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో స్వర్గరాజ్యము నిమిత్తము తల్లిదండ్రులను బంధువులను ఊరిని అందరినీ వదిలిపెట్టి నన్ను అనుసరించు వారు ధన్యులు అని పలికిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీరం చెవున కాపాడును గాక. చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు సోదరి తల్లి అని ప్రభు పలికి ఉన్నాడు. మేము స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము వినిన దివ్య వాక్యము ఆనందోత్సాహములతో నింపునుగాక. ఈ దివ్య భోజన బలముతో నీ బిడ్డలు నేడు చేపట్టిన దైవాంకిత జీవితపు విధులను చక్కగా నెరవేర్చి మనసార నిన్ను ఒక సంవత్సరం పాటైనా సేవింపగలిగినట్లు దయచూపుము. వీరిని కన్న తల్లిదండ్రులను బంధుమిత్రులను క్రైస్తవ సంఘములను ఆశీర్వదించమని, పంట విస్తారము పనివారు తక్కువని పలికిన క్రీస్తు మాటలను పరమార్థమును గ్రహించి మేము తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవుని సేవకు అర్పించినట్లు కృపచూపుడు. అభాగ్యుల సేవా సంస్థ అయిన డిఎస్ గారిని ఆశీర్వదించి వారిని ఆనందోత్సాహంతో నింపి వారికి కావలసిన సకరవర ప్రసాదములు దయచేయమని,
మా ప్రభువైన క్రీస్తు ద్వారా మన విచేయుచున్నాము. ఎస్డి సుపీరియర్ జనరల్ మదర్ రైసీ గారు మరియు కృపాదం ప్రొవిన్షియల్ సుపీరియర్ మదర్ లాన్స్ మరియా గారు ఈ నూతన దైవాంకితులను ఆలింగనము చేసుకుని సభా సమూహంలోనికి స్వీకరిస్తున్నారు. ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామాన్ని సన్నుతింపుము. ఆయన చేసిన ఉపకారములను వేణిని మరువకుము. ప్రియమైన ప్రభువా, మమ్ములను సృష్టించినప్పటి నుండి ఇప్పటి వరకు మా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యములను మేలులను చేసి ఉన్నారు. అమూల్యమైన ప్రేమతో ఏ అర్హత లేని వారమైన మాకు దైవ పిలుపునిచ్చి అనంతమైన కృపతో క్రీస్తు ప్రభువుకు ప్రీతికరమైన పాత్రనుగా తీర్చిదిద్దితిరి. మీ కీర్తిని ఎంతగా వర్ణించినను తక్కువే, కానీ కృతజ్ఞతలు తెలియజేయడం మా కర్తవ్యం. ప్రభు, మీ పవిత్ర నామానికి మా శిరస్సు వంచి శతకోటి వందనములు తెలియజేస్తున్నాము. వర్షం ఏ విధంగా అయితే కురిసి నేలను తడిపి విత్తనం మొలకెత్తడానికి సహకరిస్తుందో ప్రియమైన జ్ఞానతండ్రి గారా, ఈరోజు మీ అభిషేకింపబడిన హస్తముల ద్వారా మేము మా సన్యాస జీవితాన్ని ప్రారంభిస్తున్నాము. చక్కని వాక్య పరిచర్య ద్వారా మమ్ము ప్రేరేపించి ప్రోత్సహించి దీవించినందుకు గాను మీకు మా గౌరవప్రదమైన వందనములు తెలియజేస్తున్నాను. దివ్య బలి పూజను భక్తితో సమర్పించి మా అందరి కోసం మా కోసం ప్రార్థించినటువంటి సహాయక గురువులందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాస్తుమాంజలులు తెలియజేస్తున్నాము. తేనె కన్నా తీయనైనది ప్రేమ. ఆ ప్రేమకు రూపం మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరియు మాతోటి సహోదరి సహోదరులు. మీ ప్రేమ ప్రోత్సాహం క్రీస్తు ప్రభు విశ్వాసములో ఎదగడానికి తోడ్పడింది. మేము ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నామంటే కారణం మీ త్యాగమైన జీవితం మరియు ప్రార్థనయే. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు మాటలు రావడం లేదు, కానీ ప్రేమ నిండిన హృదయముతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పక్షి తన పిల్లలకు ఎలా ఎగరాలో నేర్పిస్తుందో, మా యొక్క ఎస్డి సభ ఒక అమ్మగా మాకు వెండే ఉండి మాకు ఈ యొక్క సభలో జన్మనిచ్చి క్రీస్తు ప్రభు లక్షణాలను బోధించి మమ్ములను తీర్చిదిద్దింది. ఈరోజు క్రీస్తు ప్రభు మా సొంతం, మేము ఆయన సొంతం అవడానికి కారణం మా యొక్క తల్లి అయినటువంటి సభయే. ఆ యొక్క సభకు మా యొక్క చేతులను జోడించి మేము కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నాము. తల్లి తన బిడ్డ ఎదగడానికి ఎంత ప్రయాసపడి ఆ బిడ్డ తన కాళ్ళపై నిలబడేలా చేస్తుందో, మా యొక్క సభకు తల్లి అయినటువంటి మదర్ రైసీ గారు, మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని విధాల తన యొక్క తోడ్పాటును అందించి మా జీవితాన్ని సంపూర్తిగా క్రీస్తు ప్రభుకు అర్పించడానికి మీ ప్రేమను చూపి మమ్మల్ని ముందుకు నడిపించడానికి తోడ్పడినటువంటి అమ్మగారు మా యొక్క రేసి. మమ్ము దీవించినటువంటి మా కోసం వచ్చి మమ్మల్ని దీవించినటువంటి మరియు జనరల్ కౌన్సిల్ టీంకి మేమందరము కలిసి కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నాము. ప్రభువు మీతో నుండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక.
దేవుని ప్రత్యేక ఆశీర్వాదములకై మీ శిరములు వంచితి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ ప్రత్యేక వరములతో నీ ప్రజలను మికటముగా దీవించి దీవెనలతో వారిని బలపరచుచున్నావు. ఈనాటి బలి పూజలో పాల్గొనిన వారందరూ నిన్ను నిరతము స్తుతింప సన్నతింపగలిగేటట్లు దీవించండి. ఎస్టీ కుటుంబమును ఓ ప్రభువా కనికరించి ఎల్లప్పుడు కాపాడండి. అది నీ సంరక్షణలో అన్ని కీళ్ళను సంరక్షింపబడి సత్కార్యముల ద్వారా నీ దివ్య నామ సంకీర్తన సేవల్లో నిమగ్నమైందురుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల మనసులను శరీరమును శుద్ధి చేయము. దైవాంకితలను ప్రత్యేకముగా జ్ఞానబలముతో ఆశీర్వదించి వారి శారీరక మానసిక వాంఛలను విస్మరించి సతతము నీ సేవ యందు సంతసింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడు దురుగాక. మన ఈ దివ్య బలి పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. deep
ఆధ్యాత్మిక పూజాబలి సమయంలో ప్రార్థన చేస్తాము. ఇప్పుడు నేను మరీ ఒకసారి అభినందనలు తెలుపుతున్నా. ఎట్లాగో దేవుడు ఒకే రాష్ట్రంగా ఉంటే తెలంగాణ ఆంధ్ర అని రెండు రాష్ట్రాలైనవి, కానీ ఈరోజు ఈ రెండు రాష్ట్రాలను ఏకం చేసింది డిఎస్ సభ. అటు ఏలూరు నుంచి ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ వరంగల్ రెండు కూడా ఏకం చేసి మనమంతా ఒకటే జాతి, అంతకంటే విశ్వాసంలో ప్రపంచమంతా ఒకటి. ఈ విధంగా కేరళ రాష్ట్రంలో ఏర్పడిన మదర్ జనరల్ గారు ఇక్కడ ఉన్నారు, వారు రావటం చాలా సంతోషం. అన్నిటికంటే మించింది ఇద్దరు సిస్టర్లు అవుతుంటే ఇంతమంది సిస్టర్లు, ఎంత ప్రేమ, ఎంత అభిమానము మీ చిన్న సిస్టర్లను మీ సభలో ఆహ్వానించడానికి. మీరు ఇంతమంది ఏకంగా పరలోకం నుంచి దేవదూతల సమూహం దిగి వచ్చినట్టుగా, దేవదూతలే మమ్మల్ని మా వరంగల్ని మా కాశీబుగనే ఇంత పావనం చేశారు. మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుమల బాల తండ్రి గారుకు, పూజలైన గురువులకు, మాననీయ మదర్ జనరల్ రేసి గారుకు, ప్రియ తల్లిదండ్రులకు, బంధువులకు, నూతన దైవాంకితులకు మరియు వీరి కోసం ప్రార్థన చేయటానికి విచ్చేసిన మీరందరకు వందనాలు.